చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నెల్లూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెలుగు మహిళలు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకుని నల్ల బెలూన్లు ప్లకార్డులు చేతబట్టి నిరసన గళమెత్తారు. మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. అనంతరం సీఎం జగన్ ప్లకార్డులను చెప్పులతో తొక్కుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజల పట్ల కంసుడిగా తయారయ్యాడని మహిళలు మండిపడ్డారు. అక్రమంగా చంద్రబాబును కక్షతోనే అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో చంద్రన్న సారథ్యంలో రామరాజ్యం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు పాల్గొన్నారు. ఈరోజు మా ధర్మ కొద్ది ప్లగాటిలు ఈ నీచ నికృష్ట సీఎం గురించి మాట్లాడాల్సింటే ఈ దరిద్ర మొహం పెట్టుకొని కూర్చోవలసి వచ్చింది. మాకు కొంతసేపు బాధ కలిగినాక మేము మా మనశ్శాంతి కోల్పోయింది. అందుకోసంగా మేము మా కోళ్ళ మీద నిరసనలు తెలుపుతూ ఈ సిగ్గులేని ఈ చచ్చు ఈ పుచ్చు ఈ సైకో ఈ రథవ సీఎం జగన్మోహన్ రెడ్డిని కాళ్ళతో కొంతో మా కాళ్ళ కింద ఈ మొహం వేసి మా కాళ్ళ మీద కూర్చొని మా నిరసన తెలపటం జరిగింది. రాబోయే రోజుల్లో కేసులకు భయపడం ఒక్కటికి భయపడం మీకు మేము మేము ఒక్కటమా పట్టించుకోవటమా జైలుకు పోవటం భయపడము. రాబోయేది రామరాజ్యం చంద్రబాబు నాయుడు గారిని 2024లో సీఎం చేసేంత వరకు మా మహిళల ఓటుతో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉంటామని మహిళల ఐక్యత మహిళల ఐక్యత మహిళల ఐక్యత. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.